यादाद्री भुवनगिरी जिला भुवनगिरी मंडलम बसवापुर रिजर्वायर मुंपु ग्रामपैन बीएन तिम्मापुरम लो विषादम चोटु चेसुकुंदी। रिजर्वायर निर्माण में भूमिलु इल्लु कोल्पोयिन बीएन तिम्मापुरम ग्रामस्थुलु रैतुलु 57 रोजुलुगा रिजर्वायर कट्टपै धर्नालु चेस्तुन्नारु। इटीवले 48 गंटल पाटु जिल्ला कलेक्टरेट मुंदु आंदोलन चेपट्टडंतो कलेक्टर पंबेल सत्पति 10 रोजुल्लो न्यायं चेस्तामनि हामी इच्चारु। कागा अधिकारुलु निन्न स्वाधीनं इंडकु नोटीसुलु इव्वडानिकि अधिकारुलु बीएन तिम्मापुरम ग्रामानिकि वेल्लारु। నష్టపరిహారం రాకుండానే ఇల్లు స్వాధీనం చేసుకుంటారని మనస్తాపం చెందిన జూపల్లి నరసింహ అనే వ్యక్తి ఈ రోజు ఉదయం గుండెపోటుతో మృతి చెందాడు। నిన్నటి నుంచి తీవ్ర ఆందోళనలో ఉన్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు। మృతుడికి ముగ్గురు కుమారులు భార్య ఉన్నారు। జూపల్లి నరసింహ మృతదేహంతో రిజర్వాయర్ నిర్మాణం వద్ద ఆందోళన నిర్వహించారు। మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని గ్రామస్తులు నినాదాలు చేశారు। అనంతరం కలెక్టరేట్ వద్దకు మృతదేహంతో బయలుదేరగా భవనగిరి పట్టణం మాస్కొంట వద్ద పోలీసులు అడ్డుకున్నారు। జూపల్లి నరసింహ గారు వారికి నష్టపరిహారం రాక వారి పిల్లలు పెళ్లి స్థాయికి ఎదిగినా గానీ పెళ్లిలు గాక మానసికంగా చాలా పెద్ద ఎత్తున కుంగిపోతూ ఈ రోజు గుండె నొప్పితో చనిపోవడం జరిగింది। ప్రభుత్వము కాలయాపన చేస్తూ తిమ్మాపురం గ్రామ ప్రజల జీవితాలతో ఆట ఆడుకుంటున్న పరిస్థితి ఉంది। ఇప్పటికి ఆ గ్రామంలో దరదాపు ముంపు బాధితులు 50 పైగా మంది అనేక మంది కూడా ఇలా చనిపోవడం జరుగుతున్న పరిస్థితి ఉంది। కానీ రాష్ట్ర ప్రభుత్వం ముంపు బాధితులను ఆదుకునే విషయంలో తార్చారం చేస్తున్న పరిస్థితి ఉంది। ఇప్పటికి 55 రోజులుగా వాళ్ళు ప్రాజెక్టు కట్టపైన దీక్షలు చేస్తా ఉన్నారు। 20, 21, 48 గంటల పాటు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు దీక్షలు వంటవార్పు కార్యక్రమాన్ని కూడా చేయడం జరిగింది। ఆ సందర్భంగా జిల్లా కలెక్టర్ గారు వారం 10 రోజులల్లో ప్యాకేజీ డబ్బులు గాని ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీకి సంబంధించిన డబ్బులు గాని ఇండ్లు గాని ఇండ్ల స్థలాలు గాని ప్రభుత్వ భూములకు డబ్బులు ఇస్తాం చెప్పింది। కానీ నిన్న రెవెన్యూ డిపార్ట్మెంట్కు సంబంధించిన వాళ్ళు ఇండ్ల కోసం నోటీసులు ఇవ్వడానికి రావడం జరిగింది। నరసింహ గారు మానసికంగా కుంగిపోయి చనిపోవడం జరిగింది। ఇప్పటికైనా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం, తిమ్మాపురం నిర్వాసితులను వెంటనే ఆదుకోవాలి, ఆ ప్రజలకు రావాల్సిన నష్టపరిహారం వెంటనే ఇవ్వాలని కోరుతా ఉన్నాం। ఇలా కంటి తుడుపుగా ఎవరైతే చనిపోతురో వాళ్ళకు 2 లక్షలు ఇచ్చి ప్రభుత్వము మోసం చేస్తూ ఉంది అంటే ఆ గ్రామంలో ప్రజలంతా చనిపోయేదాకా ఈ ప్రభుత్వం చూస్తుంది అనేది ఇలా మేము తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘంగా ప్రశ్నిస్తూ ఉన్నాం। ఇప్పటికైనా వెంటనే తిమ్మాపురం గ్రామ నిర్వాసితులను ఆదుకోవాలి, ప్రాజెక్టు పనులు వెంటనే ఆపి ఆ క్యాంపు కార్యాలయం కూడా ఎత్తివేయాలని మేము మా సంఘం తరపున డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది। తిమ్మాపురం భూ నిర్వాసితులకు సంబంధించినటువంటి విషయంలో ఏది ఏమైనా రాష్ట్ర ప్రభుత్వం ఆ గ్రామం మీద నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నది, సమస్య వచ్చినప్పుడే పరిష్కారంతో సంబంధించినటువంటి ఎత్తుకుతూ ఉంది తప్ప రోడ్డు మీద పడ్డేంత వరకు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిమ్మగ్నత